ఐమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా క్రిస్మస్ కి 1 వీకే టైం ఉంది. సో నేను ఈరోజు మీ అందరికీ 4 ఈజీ అండ్ లాస్ట్ మినిట్ డిఐవై క్రిస్మస్ డెకరేషన్ ఐడియాస్ చూపించబోతున్నాను. ఇవి టోటలీ లాస్ట్ మినిట్, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. అసలు దీనికి ఎక్కువగా ఐటమ్స్ కూడా అక్కర్లేదు. నేను ఈ డిఐవైస్ లో యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉన్నవే యూజ్ చేశానండి. నేను ఎప్పుడు ఏంటంటే బల్క్ లో తీసుకుంటూ ఉంటాను క్రాఫ్ట్ సప్లైస్. సో అవే నేను ప్రతి డిఐవైకి యూజ్ చేస్తూ ఉంటాను. ఈసారి కూడా అలాగే యూజ్ చేశాను. నేను నా దగ్గర ఉన్న ఆ క్రిస్మస్ ఆర్నమెంట్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్వే, సో అవే యూజ్ చేశాను ఈసారి. ఇంకా ఏమీ కొనకుండా ఉన్న వాటితో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అవి కనుక లింక్ నాకు దొరికితే నేను డెఫినెట్గా ఇస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా మైకెల్స్ క్రాఫ్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్లో తీసుకుంటానని. సో అదేంటంటే ఒక్కొక్కసారి ఆన్లైన్లో కొన్ని ఉండవు, స్టోర్లోనే ఉంటాయి. అంటే నేను ఎప్పుడో తీసుకున్నావు కదా, సో ఇప్పుడు కనుక డెఫినెట్గా ఆన్లైన్లో ఉంటే నేను ఆ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూసుకోవచ్చు. లేదు అంటే నేను సిమిలర్గా ఏదైనా అమెజాన్లో అలా దొరికితే కనుక నేను అమెజాన్ లింక్ ఇస్తాను, మీరు అందరూ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను ఆ డిఐవైస్. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా 1 వీక్ టైం ఉంది కదా, చాలా ఈజీగా అయిపోతాయి. నాకైతే 1 డేలో అయిపోయాయి ఈ 4 డిఐవైస్ కూడా. సో చాలా ఈజీ, చాలా సింపుల్, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ ఛానల్లో నేను డిఐవై, హోమ్ డెకర్, కుకింగ్, ఆర్గనైజేషన్ అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి అక్కడ నేను ప్రతి ఒక్క వీడియోకి అంటే ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు డిఐవై అని ఒక ఫోల్డర్ ఉంటుంది, సో ఆ డిఐవైలో నేను చేసిన డిఐవైస్ అన్నీ కూడా ఉంటాయి. సో అట్లా దానికి ఒక ఫోల్డర్ ఉంటుంది, మీరు ఆ ఫోల్డర్ క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియో చూసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను కొత్త వీడియోస్ చేస్తుంటే. సో ఫస్ట్ డిఐవై వచ్చేసి నేను స్నో పాట్ చేద్దాం అనుకున్నాను. స్నో పాట్ అంటే మనకి స్నోలో క్రిస్మస్ ట్రీ ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికోసం నా దగ్గర ఈ టెరారియం పాట్ ఉంది, అందులోనే నేను చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఒక గ్లాస్ బౌల్ ఉంటే అందులో చేసుకోవచ్చు. అండ్ స్నో ఎఫెక్ట్ కోసం నేను వైట్ శాండ్ తీసుకున్నాను. ఇది డాలట్రీలో దొరికింది నాకు, సో అక్కడ తీసుకున్నాను. మీ దగ్గర వైట్ శాండ్ లేకపోతే ఎప్సమ్ సాల్ట్ యూస్ చేయొచ్చు అండ్ అలాగే నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూస్ చేసేది అవేమీ వద్దు అంటే వైట్ రంగోలీ పౌడర్ ఉంటుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. మీకు అవైలబుల్గా ఉన్నది మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం నేను కంప్లీట్గా వేయలేదు, జస్ట్ హాఫ్ వర్కే వేశాను. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ గేట్ ఉందండి నా దగ్గర, అంటే ఇది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ డిఐవై చేశాను, అదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ గేట్ అంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అది పెట్టాను. తర్వాత ఈ చిన్ని క్రిస్మస్ ట్రీ, నా దగ్గర క్రిస్మస్ ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, సో అందులో ఉంది, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ పాట్లో పెట్టడానికి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఈ రైండీర్ నా దగ్గర ఉందండి ఆర్నమెంట్స్లోనే, సో అది పెట్టాను. అండ్ మినియేచర్ ఉంటాయి కదా గిఫ్ట్స్, మినియేచర్ ఐటమ్స్, సో అవి ఒక 2 గిఫ్ట్స్ ఈ ట్రీ దగ్గర పెట్టాను. మనకి జస్ట్ స్నోలో క్రిస్మస్ ట్రీ ఉన్నట్టు, అట్లా శాంటా ఆ గిఫ్ట్స్ని అక్కడ పెట్టి వెళ్తున్నట్టు అట్లా నేను ఊహించి పెట్టుకున్నాను. అండ్ టేబుల్ మీద జస్ట్ రన్నర్ వేసి ఒక ప్లేట్ పెట్టి అందులో ఈ పాట్ పెట్టాను, పెట్టి అలాగే చుట్టూరా కొన్ని ఆర్నమెంట్స్ అవి వేశాను నా దగ్గర ఉన్నవే. సో ఇలా నేను డెకరేట్ చేశాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
సెకండ్ డిఐవై వచ్చేసి నేను రోప్ క్రిస్మస్ ట్రీ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఈ కార్డ్ స్టాక్ లాగా అంటే కార్డ్ పేపర్ లాగా ఉంటుంది కదా, కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది, సో అది తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు కోన్ లాగా చేయాలండి. దానికోసం మెజర్ చేసుకుంటున్నాను, అంటే నేను ఏ ఫోర్ షీట్ తీసుకున్నాను, సో దాన్ని కరెక్ట్గా అంటే మనకి కోన్ షేప్ రావాలి కదా అందుకని నేను మెజర్ చేసి ఎక్సెస్ అంతా కట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత కోన్ లాగా చేసి మనం రోప్ అది స్టిక్ చేయాలి. సో కట్ చేసిన తర్వాత నేను కోన్ తయారు చేసి జస్ట్ సెలో టేప్తో సెక్యూర్ చేస్తున్నాను, ఎందుకంటే మనం తర్వాత రోప్ అది స్టిక్ చేస్తాం కదా, అందుకని ఇప్పుడు సెలో టేప్తోనే స్టిక్ చేస్తున్నాను. సో ఆ కోన్ అంటే నిలబడాలి కదా, దానికోసం ఎక్సెస్ అంతా కూడా తీసేసి ఇప్పుడు దీనికి మనం రోప్ మొత్తం స్టిక్ చేయాలి. నా దగ్గర ఈ మ్యాక్రమే రోప్ ఉందండి. మీ దగ్గర ఏ రోప్ అంటే కాటన్ రోప్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే జూట్ థ్రెడ్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు యూజ్ చేసుకోండి. నేనైతే గ్లూ గన్తో నేను స్టిక్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ గ్లూతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది. గ్లూ గన్ అయితే వెంటనే డ్రై అయిపోతుంది, సో ఎక్కువసేపు అలా పట్టుకొని ఉండడం అదంతా ఉండదు, అందుకనే నేను గ్లూ గన్తో మొత్తం అంతా కూడా స్టిక్ చేసేసాను. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే ఈ స్టార్ పైన పెడతాము. బట్ ఈ స్టార్ పెట్టే ముందు ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ ట్రీ అంటేనే ఆర్నమెంట్స్ పెడితేనే కదా చూడ్డానికి అందంగా ఉండేది, అందుకని నా దగ్గర ఈ బీడ్స్ ఉన్నాయండి. ఈ నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. యాక్చువల్లీ మీరు చూసారు వైట్ హాఫ్ వైట్ అవి కూడా ఉన్నాయి, బట్ నేనైతే ఇప్పుడు గోల్డ్ కలర్ తీసుకుని, ఎందుకంటే మనం వైట్ కలర్ రోప్ స్టిక్ చేసాం కాబట్టి నేను గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుని దానికి ఆర్నమెంట్స్ లాగా అక్కడక్కడ జస్ట్ ర్యాండమ్గా స్టిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. బీడ్స్ అన్నీ కూడా స్టిక్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఆ స్టార్ కట్ చేసాం కదా, గ్లిటర్ షీట్ ఉంటే నా దగ్గర దాన్ని స్టార్ షేప్ కట్ చేసి దీని మీద స్టిక్ చేస్తున్నాను. సో మన రోప్ క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం నీట్గా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. థర్డ్ డిఐవై వచ్చేసి నేను సింపుల్ వాల్ హ్యాంగింగ్ చేయబోతున్నాను. దానికోసం నేను టూ కలర్స్ గ్రీన్ అండ్ రెడ్ గ్లిటర్ ఫోమ్ షీట్ తీసుకున్నాను. ఇవన్నీ నా దగ్గర క్రాఫ్ట్ సప్లైస్లో ఉన్నాయి, సో అవే యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే స్టార్ అండ్ క్రిస్మస్ ట్రీ నేను ప్రింట్అవుట్స్ తీసుకున్నానండి. తీసుకుని దాన్ని బట్టర్ పేపర్ మీద నేను డ్రా చేశాను. డ్రా చేసి ఇప్పుడు ఆ స్టార్ని ఫోమ్ షీట్ మీద పెట్టి డ్రా చేస్తున్నాను. ఆ తర్వాత మనం అదే కరెక్ట్గా షేప్లో కట్ చేసుకోవచ్చు. ఎందుకు నేను ప్రింట్ తీసుకున్నానంటే అంటే సరిగా రాకపోతే మళ్ళీ చూడడానికి కూడా బాగోదు కదా అని చెప్పేసి నేను ప్రింట్స్ తీసుకున్నాను. మీరు కనుక వేయగలను, మీకు మిస్టేక్స్ ఏమీ రావు అంటే మీరు డైరెక్ట్గానే డ్రా చేసుకోవచ్చు.
సో నేను కొన్ని ట్రీస్ కట్ చేసి పెట్టాను అండ్ అలాగే కొన్ని స్టార్స్ కూడా కట్ చేసి పెట్టానండి మొత్తం డ్రా చేసుకుని ఇప్పుడు మనం వాల్ హ్యాంగింగ్ చేయాలి అంటే ఇవన్నీ ఒక దానికి స్టిక్ చేయాలి సో దానికోసం జస్ట్ నేను ఒక చిన్న స్టిక్ లాగా తీసుకున్నాను అంటే చాలా చిన్నది నా దగ్గర ఉంది సో అది తీసుకున్నాను అండ్ అలాగే ఒక థ్రెడ్ కూడా కావాలి ఎందుకంటే చెప్పాను కదా వాల్ హ్యాంగింగ్ అని సో మొత్తం 5 లైన్స్ పెట్టబోతున్నాను సో ఫస్ట్ది లాస్ట్ది ఒక హైట్ తర్వాత సెకండ్ది అండ్ లాస్ట్ నుంచి సెకండ్ది ఒక హైట్ మధ్యలో ఒక లైన్ కొద్దిగా పెద్దది అట్లా నేను వీ కింద మనం చూస్తే వీ షేప్లో వచ్చేలాగా పెడదామని చెప్పేసి అనుకున్నాను సో దానికోసం మొత్తం మెజర్ చేసుకుని మీకు ఎంత వరకు మెజర్ కావాలి ఏంటి అంతా చేసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని ఆ పుల్ల ఉంది కదా స్టిక్ దానికి టై చేసుకోవాలి జస్ట్ ఇట్లా టై చేసేసుకుని ఆ తర్వాత అవి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా సింపుల్ అండి అంటే పెద్ద శ్రమ పడక్కర్లేదు పెద్దగా ఐటమ్స్ కూడా ఏమీ అక్కర్లేదు చాలా సింపుల్గా అయిపోతుంది మీరు అందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి థ్రెడ్స్ అన్ని కట్టడం అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం ఒక్కొక్కటే స్టిక్ చేయాలి సో ఫస్ట్ స్టార్ తర్వాత క్రిస్మస్ ట్రీ స్టిక్ చేస్తున్నాను నేను స్టిక్ చేయడానికి కూడా ఏంటంటే గ్లూ ఏం యూజ్ చేయట్లేదండి జస్ట్ సెలో టేప్ సెక్యూర్ చేసేస్తున్నాను సో దట్ ఏంటంటే మనకి గ్లూ చేస్తే అంటుకుపోతూ ఉంటుంది మొత్తం చేతికి అంటుకుంటుంది కానీ వాల్కి అంటుకుంటే కూడా పాడైపోతుంది అందుకని నేను జస్ట్ సెలో టేప్తో సెక్యూర్ చేసేస్తున్నాను ఫైవ్ థ్రెడ్స్కి స్టిక్ చేయడం అయిపోయింది ఇప్పుడు నేను ఈ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా అవి నేను కింద అంటే ఎడ్జ్లో థ్రెడ్కి ఎండింగ్లో టై చేస్తున్నాను అండ్ నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి ఎందుకంటే నేను చెప్పాను కదా మావి వైట్ వాల్స్ ప్రతి డిఐవేలో చెప్తూనే ఉంటాను నేను సో వైట్ వాల్స్ కాబట్టి కొద్దిగా కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నాను రెడ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను మీ వాల్స్ బట్టి మీరు కలర్స్ చూస్ చేసుకోండి సో ఇట్లా ఎండ్లో థ్రెడ్కి ఎండ్లో జస్ట్ టై చేస్తే సరిపోతుంది సో ఇది రెడీ అయిపోయింది నాకైతే బాగా నచ్చిందండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ లుక్ తెలుస్తుంది కానీ వాల్కి హ్యాంగ్ చేయాలి అంటే మనం ఏదైనా థ్రెడ్ కట్టాలి కదా సో నేను ఒక థ్రెడ్ తీసుకుని ఆ చివర ఈ చివర కడుతున్నాను సో దట్ మనకి యూ షేప్లో వస్తుంది ఇట్లా హ్యాంగింగ్ లాగా వస్తుంది అప్పుడు నేను వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుంది కదా వాల్కి హ్యాంగ్ చేసిన తర్వాత మనం తీసుకున్న కలర్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి వైట్ వాల్స్ మీద నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి
లాస్ట్ డిఐవై వచ్చేసి నేను ఫోటో ఫ్రేమ్ చేయబోతున్నాను. సో దానికోసం ఒక బ్లాక్ పేపర్ తీసుకున్నాను అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ నేను సన్బోర్డ్తో చేశానండి. మీరు లాస్ట్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది ఫోటో ఫ్రేమ్ ఎలా తయారు చేయాలో. నేను ఆ లింక్ పైన ఐ బటన్లో ఇస్తాను అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు ఈ వీడియో అయిన తర్వాత అది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని స్టిక్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేను హాట్ గ్లూ గన్తోనే నేను స్టిక్ చేస్తున్నానండి. నార్మల్ గ్లూ యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే నార్మల్ గ్లూ యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రేమ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద ఏదైనా డ్రా చేయాలి లేదంటే స్టిక్ చేయాలి. బట్ నేను డ్రా చేయట్లేదండి, స్టిక్ చేయబోతున్నాను. అదేంటంటే రెయిన్డీర్ ఫేస్ ఉంటుంది కదా, సో అది నేను స్టిక్ చేయబోతున్నాను. బట్ డ్రా చేయట్లేదు, నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను. దాన్ని బట్టర్ పేపర్ పెట్టి మొత్తం డ్రా చేస్తున్నాను దాని మీద. సో దాన్ని నేను గ్లిటర్ ఫోమ్ షీట్ చూపించాను కదా సిల్వర్ కలర్, సో దాని మీద పెట్టి డ్రా చేసి అది షేప్ కట్ చేసి దాని మీద స్టిక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అంత ప్రో కాదు, అందుకనే నేను డ్రా చేయలేదు. మీకు కనుక బాగా వస్తే మీరు స్టిక్ చేసుకోవచ్చు. సో మొత్తం కట్ చేసిన తర్వాత షేప్ కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు అంటే స్టిక్కర్ లాగా ఉంటుంది కదా, సో మీరు జస్ట్ ఆ లేబుల్ తీసి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. సో ఫైనల్ లుక్ ఇదండి. మొత్తం క్రిస్మస్ ఫీల్ కనిపిస్తుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా లాస్ట్ మినిట్ కదా ఇవి, ఈ డిఐవైస్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. హలో అండి. సో చూసారు కదా ఈ లాస్ట్ మినిట్ ఈజీ డిఐవై క్రిస్మస్ డెకరేషన్ ఐడియాస్. ఇవి టోటలీ లాస్ట్ మినిట్, చాలా ఈజీ. తప్పకుండా మీరు అందరూ ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, ఎందుకంటే అందరికీ క్రిస్మస్ ఇష్టం ఉంటుంది. లైట్స్ అలాగే కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అందరికీ ఇంట్లో డెకరేట్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే. ఎక్కడో సజెషన్స్లో కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి, అది మీకే నోటిఫికేషన్ వస్తుంది కదా నేను వీడియో చేసినప్పుడు. ఎక్కడో సజెషన్స్లో మీకు సజెషన్ వచ్చి మీరు దాన్ని చూసి మళ్ళీ ఛానల్కి వెళ్ళి చూడడం, ఇవంతా ఎందుకు? మీరే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.